preach on Sunday. ఒక ఆదివారం నా ప్రసంగం చేయడానికి నన్ను ఒకరు పిలిచి ఉన్నారు. And Saturday, I met a Christian lawyer. శనివారం నేను ఒక క్రైస్తవ లాయర్ని కలుసుకోవడం జరిగింది. We had some coffee. మరి కలిసి ఫ్రెండ్లీ మీటింగ్ ఒక స్నేహపూర్వకమైనటువంటి మీటింగ్ అది. కలిసి కూర్చున్నాము, కాఫీ కూడా తాగాము. అండ్ హీ సెడ్, ఆయన ఈ విధంగా అన్నాడు, మిస్టర్ కుమార్పల్లి, డు యూ నో దట్ ఎవ్రీ ఇండియన్ బోర్న్ ఇన్ ఇండియా ఈస్ ఫ్రీ టు ట్రావెల్ టు యునైటెడ్ కింగ్డమ్. మరి అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా ఇంగ్లాండ్ దేశంకి వెళ్ళడానికి ఇది చాలా సులువు, ఎటువంటి ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేదు అని చెప్పారు. యూ బికమ్ ద సిటిజన్ ఆఫ్ దట్ నేషన్. మరి మీరు ఆ దేశం యొక్క పౌరుడిగా అవ్వచ్చు అని చెప్పారు. బికాజ్ ఇండిపెండెన్స్ కేమ్ వెన్ యు ఆర్ బోర్న్. ఎందుకంటే మీరు పుట్టినప్పుడే ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది కనుక. సో యు ఆర్ ఫ్రీ టు ట్రావెల్ టు దట్ కంట్రీ అండ్ గెట్ ఎ జాబ్. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంకు, ఆ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవడం చాలా సులువైన పని అని చెప్పారు. ఫర్ ఫ్యూ ఇయర్స్ లేటర్ దే చేంజ్ ద లా. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఈ యొక్క ఈ లాని మార్చేశారు, ఈ రూల్ని మార్చేశారు వాళ్ళు. ఇన్ అవర్ నేషన్ సమ్ స్టేట్స్ యూజ్ దిస్ ప్రివిలేజ్ అండ్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ అవర్ స్టేట్. మరి మన దేశంలో కొంతమంది ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, ఇక్కడ ఎవరికి కూడా చెప్పకుండా. People in Andhra Pradesh didn't know anything about it. Mari bharatdeshamlo chaala rashtralaki ee visham gurinchi telisindi, etuvanti permission lekunda England velipochu, kani Andhra Pradesh lo unna prajalaku maatram aa visham teliyaledu. Appudu from Bengal nunchi vellaru, from Gujarat nunchi vellaru, Maharashtra nunchi vellaru, aa time lo from Kerala nunchi kuda vellaru prajalu England ka aa time lo. And Tamil Nadu nunchi kuda chaala mandi England desham velipoyaru appudu. But no Andhra Pradesh. Andhra Pradesh lo maatram evariki teliyaledu appudu. So it was very difficult time for me. Adi chaala kashtapaina samayam adi naaku appudu. Nobody told me. Evaru cheppaledu naaku aa vidhanga undani. And God said, go to Jerusalem for the world Pentecostal conference. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఏంటంటే, యెరూషలేములో జరుగుతున్నటువంటి ప్రపంచ పెంతెకోస్తు సభలకి నువ్వు వెళ్ళు అని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. And this Christian lawyer told me, you can go to England, you need any visa. మరి అప్పుడు ఈ క్రైస్తవ లాయర్ ఏమని చెప్పాడంటే, మీరు ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, అయితే ఇంగ్లాండ్ వెళ్ళడానికి మీకు ఎటువంటి వీసా కూడా అవసరం లేదు అని ఆ టైంలో చెప్పడం జరిగింది. But I was not going to England. కానీ వాస్తవానికి నాకు ఇంగ్లాండ్ వెళ్ళాలని లేదు ఆశ. ఐ వాస్ గోయింగ్ టు జెరూసలేం. నేను యెరూషలేం వెళ్తున్నాను. ఇట్ వాస్ 1961. అది 1961 సంవత్సరం. మంత్ ఆఫ్ మే. మే మాసంలో. అండ్ ఐ సెంట్ ఎ టెలిగ్రామ్ ఫ్రమ్ మద్రాస్ టు మై ఫాదర్, డాడీ ప్లీజ్ బై మీ ఏ టికెట్ టు జెరూసలేం. మద్రాస్ నుంచి మా నాన్నగారికి నేను ఒక ఉత్తరం రాశాను. ఏంటంటే, నాన్నగారు, నేను యెరూషలేం వెళ్ళాలనుకుంటున్నాను, యెరూషలేం వెళ్ళడానికి నాకు ఒక టికెట్ కావాలి, మీరు అది కొనిపెట్టండి అని నాన్నగారికి ఉత్తరం రాయడం జరిగింది. ఐ వెంట్ హోమ్. ఆ తర్వాత ఇంటికి వచ్చాను. డాడీ సెడ్, ఐ యామ్ సారీ సన్, ఐ డోంట్ హావ్ మనీ టు బై యు టికెట్. నేను ఇంటికి రాగానే మా నాన్నగారు చెప్పారు, కుమారుడా, క్షమించు, నా దగ్గర అంత డబ్బు లేదు నేను యెరూషలేం పంపించడానికి అని అన్నారు. Sunday I went to another church and preached there and came back. Mari oka adivaram ochinappudu akkada inkoka sanghaniki velli akkada prasangam chesanaku vachanu. And I was waiting. Nen eduru chustu unnanu. Monday came. Somvaram ochindi. Daddy came. Marla ma nanagaru vachar. In the afternoon. Madhyana kalasamlo vachar. I got money. Naaku dabbu dorikindi. You can go to him. ఇప్పుడు నువ్వు యెరూషలేముకి వెళ్ళొచ్చు. ఐ వాస్ హ్యాపీ. చాలా సంతోషపడ్డాను నేను. బట్ హౌ డిడ్ యు గెట్ ద మనీ? అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఈ డబ్బు ఎలా దొరికింది మీకు? యెస్టర్డే యు డిడ్ హావ్ ద మనీ. నిన్నే కదా మీరు చెప్పారు నా దగ్గర డబ్బులు లేవని. బట్ యు సెడ్ టుడే. కానీ ఈరోజు డబ్బులు తీసుకొచ్చారు అలాగా.
He went to the marketplace and mortgaged his house and gave me the money. మా నాన్నగారు మార్కెట్కు వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేశారు నాకు. It hurts me very much. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. You don't mortgage your home to give me money. నాకు డబ్బు ఇవ్వడానికి మీరు ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. I should learn myself. నాకు నేనుగానే సంపాదించుకోవాలి ఇది. And that was my attitude. ఆ విధంగా నా ఆలోచన నా ప్రవర్తన ఉండేది అప్పుడు. But I didn't have any other choice. కానీ నాకు వేరే మార్గము ఉండేది కాదు ఆ సమయంలో. So we went to Madras. ఆ విధంగా తిరిగి మళ్ళీ మద్రాసుకు వెళ్ళాను. And we met a travel agent. He made all the arrangements. మరి అక్కడ ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆయన ఈ ప్రయాణానికి కావాల్సినటువంటి టికెట్లు అన్ని కూడా అక్కడ తీయడం జరిగింది. సో దట్ ఈవినింగ్ ఐ వెంట్ టు బాంబే. ఆ సాయంత్రము అక్కడ నుంచి బాంబే పట్టణానికి వెళ్ళడం జరిగింది. అండ్ దట్ నైట్ ఐ లెఫ్ట్ ఫర్ జెరూసలేం. ఆ రోజు రాత్రి యెరూషలేంకి నేను ప్రయాణమై వెళ్ళాను. ఇట్ వాస్ ఐ డిడ్ నో ఎనీబడి ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో ఆ సమయంలో మరి అక్కడ ఎవ్వరు కూడా నాకు తెలియదండి. అండ్ ఆన్ ద వే టు జెరూసలేం ఐ లాస్ట్ మై జాకెట్. మరి యెరూషలేంకి వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యంలో నేను వేసుకుంటున్న కోట్కు పోయింది అక్కడ. సో ఐ వెంట్ టు జెరూసలేం విత్ జస్ట్ ఎ షర్ట్ స్లీవ్స్. మరి కేవలము ఒక షర్ట్ మాత్రమే ఉంది. ఆ షర్ట్తోనే నేను యెరూషలేంకి వెళ్ళాను. ఇట్ వాస్ కోల్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మరి ఆ సమయంలో అక్కడ చాలా చలిగా ఉండడం జరిగింది. బట్ గాడ్ వాస్ విత్ మీ. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అండ్ ఐ వాజ్ అట్ ది బ్రిటిష్ కాన్సులేట్ ఆఫీస్. మరి ఆ సమయంలో ఈ బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక కార్యాలయంకి వెళ్ళాను అక్కడికి. బిఫోర్ దాట్ లెట్ మీ సే దిస్. అక్కడికి వెళ్ళక ముందు ఈ మాట చెప్తున్నాను అండి. ఐ వెంట్ టు జోర్డన్. నేను యోర్దాన్కు వెళ్ళాను. ఫ్రమ్ జోర్డన్ ఐ హావ్ టు క్రాస్ టు జెరూసలేం. మరి యోర్దాన్ నుంచి నేను అక్కడ నుంచి యెరూషలేంకి వెళ్ళాలి. When I went to this city of Jordan, ee Jordan pattanam daggariki vellinappudu we were 5 people in the taxi. Aa taxi lo memu 5 guru unnamu. There were 2 Arabs. Iddaru Arab deshasthulu unnaru. And one Italian. Oka Italy deshasthudu unnadu. One American. Oka America deshasthudu. One Indian. Oka Bharatiyundi. The only one who can speak English is American and I. Mari akkada English maatladagalina varu iddare America deshasthudu nenu. Where are you going, young man? He said. Aayana ee vidhanga adigadu evanu ostara nuvu ekkadiki velthunnavu. I'm going to Israel, sir. Appudu ee vidhanga cheppa nenu Israel ku velthunnanayya ani cheppanu. And I need to be there tomorrow. Repudikalla nenu akkada undali ani cheppadam jarigindi. And he said, I'm very sorry that you cannot go. Ayini vidhanga cheppadu nu vellalevu ee vishayam batti nenu chindistunnanu cheppadu ayina. You have to stay in Jordan 3 days before you go to Israel. Israel ku vellalante antakante mundu Jordan pattanamlo 3 rojulu ikkada undali ani cheppadu ayina. I'm talking about 1969. నేను ఎప్పుడు గురించి మాట్లాడుతున్నానంటే 1969 సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఐ వెంట్ టు ది కాన్సులేట్. ఆ యొక్క బ్రిటిష్ కార్యాలయం దగ్గరికి వెళ్ళాను నేను. అండ్ ది కాన్సులర్ వాస్ స్టాండింగ్ దేర్. అక్కడటువంటి ఆ ఆఫీసర్ గారు అక్కడ నిలబడ్డారు. సో ఐ వెంట్ టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అండ్ ఐ సెడ్ దిస్. ఈ విధంగా చెప్పాను నేను. దిస్ ఇస్ ది సెంటెన్స్. Sir, God spoke to me to go to Israel. I understand there is a law I cannot cross over for 3 days. Can you help me? Aithe ayin degiriki ee vidhanga cheppanu. Ayya naaku telusu ikkada oka law undi, ikkada oka rule undi, entante 3 rojulu ikkada unde vellalani, kaani devudu nannu Israel ku vellamannadu ani maata nenu ayinto cheppanu. When I said God spoke to me to go to Israel, దేవుడు ఇజ్రాయెల్ వెళ్ళమని చెప్పాడు నాతో అని ఆ మాట నేను ఆయన చెప్పినప్పుడు హి లాఫ్డ్. ఆయన వెంటనే నవ్వేశాడు.
He said, young man, ఆయన అన్నాడు, యవనస్తుడా, God spoke to you. దేవుడు నీతో మాట్లాడాడు, బాగానే ఉంది. But he didn't speak to me. కానీ నాతో మాట్లాడలేదు, నేను పంపించమని అన్నాడు ఆయన. And then he went inside. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. And when he went inside, ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత, there is a preacher lady sitting there for the same purpose. మరి ఆ పక్కనే ఇంకొక స్త్రీ ఉన్నారు, ఆవిడ కూడా ప్రసంగికురాలు, ఆవిడ కూడా అక్కడ ఉంటున్నారు. She came and put her arms around me. మరి ఆ యొక్క స్త్రీ వారు వచ్చి నా భుజం మీద చేయేశారు. God bless you, young man. మరి ఆ పెద్ద ఆవిడ ఈ విధంగా అన్నారు, ఏంటంటే, యవనస్తుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నదామె. No one speak to the British consular like that. మరి ఎవరు కూడా ఈ బ్రిటిష్ ఆఫీసర్తో నీవు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేరు అని చెప్పిందామె. I have also come for the same situation. నేను కూడా ఇటువంటి పరిస్థితుల గురించే వచ్చాను అని చెప్పింది. So while we were talking, ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు the consular came. ఆ యొక్క ఆఫీసర్ గారు వచ్చారు. And he said, now you can go to Jordanian consular, he will help you. అక్కడ వారు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ నుంచి ఈ యోర్దాన్ యొక్క కార్యాలయం వేరే ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ వారు మీకు ఏమైనా సహాయం చేయగలరేమో అని చెప్పారు. సో వి సెడ్ ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్ అంటేనే మేము మంచిదండి, వందనాలు అని చెప్పడం జరిగింది. హి సెడ్ మై కార్ ఈజ్ అవుట్ సైడ్. ఆయన అంటున్నాడు, ఆయన వెంటనే ఏమన్నాడు అంటే, ఇదిగో బయట నా కారు ఉంది అక్కడ. అండ్ అవర్ మై డ్రైవర్ విల్ టేక్ యూ. మా డ్రైవర్ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తాడని చెప్పాడు. సో వి బోత్ మిసెస్ వుడ్వర్డ్ అండ్ ఐ ట్రావెల్ టు ది జోర్డానియన్ కౌన్సిలర్. ఆ విధంగా మిసెస్ వుడ్వర్డ్ గారు, నేను ఇద్దరం కూడా కలిసి ఆ యొక్క యోర్దాన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవ్రీబడి వాజ్ సెల్యూటింగ్ అస్. మేము అక్కడికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా మాకు సెల్యూట్ కొడుతూ ఉన్నారు. I was looking at her and she was looking at him. What is happening? మరి వారు ఆ విధంగా సెల్యూట్ కొడుతుంటే మేము ఒకరి మొఖాలు చూసుకుంటా ఉన్నాం, ఏమవుతుందో, మనకెందుకు వీళ్ళు సెల్యూట్ కొడుతున్నారని. And we were taken to the Jordan consulate. ఆ విధంగా అక్కడ నుంచి మేము ఆ యొక్క జోర్డన్ కార్యాలయంలోకి వెళ్ళాము మేము. And he said, it is already late today, can you leave tomorrow morning? ఆయన అన్నాడు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రేపు పొద్దున్న మీరు వెళ్ళగలరా అని అడిగాడు ఆయన. సరేనండి, మంచిది, మూడు రోజుల కంటే రేపు వెళ్ళిపోవడం బెటర్ కదా అని వెళ్తామని చెప్పారు. దట్ ఈస్ హౌ గాడ్ ప్రొవైడెడ్ ద వే. ఆ విధంగా దేవుడు మార్గమును సరళం చేస్తూ వచ్చాడు. టు స్టే ఇన్ ఎ హోటల్. ఆ రోజు అక్కడ హోటల్లో ఉండడానికి మిసెస్ వుడ్వర్డ్ పేడ్ ఫర్ మీ. మరి ఆ దైవజనురాలు వారు నాకు నా యొక్క హోటల్ గది కావాల్సిన రెంట్ అంతా వారే కట్టడం జరిగింది. గాడ్ హాస్ వండర్ఫుల్లీ పేవ్డ్ ద వే. దేవుడు అద్భుత రీతిలో నాకు మార్గము సరళం చేసి ఉన్నాడు. ద నెక్స్ట్ డే ఐ వెంట్ టు ఇజ్రాయెల్. ఆ మరుసటి దినమును నేను ఇజ్రాయెల్కు వెళ్ళడం జరిగింది. మిసెస్ వుడ్వర్డ్ వాస్ లుకింగ్ ఇన్ ఎ లాడ్జ్. మరి మిసెస్ వుడ్వర్డ్ గారు వారు ఉండడానికి ఒక గదిలోకి వెళ్ళారు. బట్ ఐ వెంట్ టు ఎ హోటల్. నేను ఇంకో హోటల్కు వెళ్ళడం జరిగింది. నౌ ఐ యామ్ ఆల్ అలోన్. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. వాట్ డు ఐ డు? ఇప్పుడు నేను ఏం చేయాలి? Government of India allowed me to take $7.5. ఆదినాల్లో భారతదేశపు గవర్నమెంట్ నేను బయటికి డబ్బు తీసుకువెళ్ళడానికి $7.5 మాత్రమే అనుమతిచ్చింది. $7.5. $7.5 మాత్రమే బయటికి వెళ్ళడానికి నాకు అనుమతిచ్చింది. You can eat one meal and your money is gone. $7.5 అంటే ఒక పూట భోజనం చేస్తే అయిపోతుందండి అదంతా కూడా ఇంకా. So at that time, ఆ సమయంలో something happened. ఒక విషయం జరిగింది అక్కడ. Second day, రెండో దినమున, I was in my room. నేను నా గదిలో ఉన్నాను. And there was a knock on my door. నా యొక్క గదిలో నేను ఉన్నప్పుడు ఎవరో తలుపు మీద కొడతా ఉన్నారు. I said, now who is going to call me? నేను అనుకున్నాను, నాకు ఎవరు తెలియదు కదా, నన్ను చూడడానికి ఎవరు వచ్చి ఉంటారు అని అనుకున్నాను. ఐ వెంట్ ఓపెన్ ద డోర్. వెళ్ళి ఆ యొక్క డోర్ తీసిన తర్వాత హి సెడ్, యంగ్ మ్యాన్, ఆర్ యు ఫ్రమ్ ఇండియా? ఆయన నన్ను చూసి ఈ విధంగా అడిగాడు, యవనస్తుడా, నీవు భారతదేశం నుంచి వచ్చి ఉన్నావా అన్నాడు ఆయన. ఐ సెడ్ యెస్. అవునండి, అక్కడ నుంచే వచ్చాను. డిడ్ యు కమ్ ఫర్ జెరూసలేం కాన్ఫరెన్స్?
ఆయన ఈ విధంగా అడిగాడు, యెరూషలేములో ఈ జరుగుతున్న సభల కోసం నువ్వు వచ్చావా అని అడిగాడు. Yes. అవునండి, దానికోసమే వచ్చాను అని చెప్పాను. He said, God spoke to me yesterday. ఆయన అన్నాడు, నిన్నటి దినమందు దేవుడు నాతో మాట్లాడాడు. To pay all your bills. నీ ఈ హోటల్ బిల్ అంతా కూడా నన్ను కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. But I said that, why do I pay the bills? మీరు ఎందుకు వచ్చి బిల్ కట్టాల్సిన అవసరం ఏముందండి అని అన్నాను నేను. But the second day he couldn't rest. దేవుడు మొదటి రోజు ఆయనతో మాట్లాడాడు, కానీ ఆయన ఇంకా బయలుదేరలేదు. అందుకని రెండో దినమున అతనికి విశ్రాంతి తీసుకోలేకపోయాడు. And the second day he came. సమాధానం లేని కారణం చేత ఆ మాట దేవుని మాట కోసము మరలా వచ్చాడు ఆయన. He said, you didn't eat. మీరేం తినలేదు కదా. I just smiled. నేను చిన్న చిరునవ్వు ఇచ్చాను అంతే. Here is the receipt for you. All your bills are paid. ఆయన వచ్చి అన్నాడు, ఒక రిసిప్ట్ ఇచ్చి మీ బిల్ అన్నీ కూడా కట్టివేయబండి, కట్టేశాను నేను. ఆల్ యువర్ హోటల్ బిల్స్. మీ ఈ హోటల్ సంబంధించిన మీ బిల్ అంతా కూడా కట్టేశాను నేను. ఆల్ యువర్ మీల్స్. భోజనానికి సరిపడిన బిల్స్ అన్నీ కూడా కట్టేశాను ముందుగానే. దట్ ఈస్ హౌ గాడ్ ప్రొవైడెడ్. ఆ విధంగా దేవుడు నాకు అక్కడ సమకూర్చడం జరిగింది. ఐ లెఫ్ట్ విత్ 7.5 డాలర్స్. $7.5 తీసుకుని భారతదేశం నుంచి బయలుదేరాను నేను. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎనఫ్ ఫర్ వన్ డే. ఒక దినముకు కూడా సరిపోని డబ్బు అది ఆ రోజు. గాడ్ ప్రొవైడెడ్. దేవుడు సహాయం చేసి ఉన్నాడు. గో థై వే, గివ్ టు ద పూర్, సెల్ వాట్ ఎవర్ యు హావ్ అండ్ కమ్. యు కమ్ విత్ ఎంప్టీ హ్యాండెడ్. మరి ఆ యవనస్తుని యేసయ్య చెప్పినట్లుగా నీ మార్గం నువ్వు వెళ్ళిపోయి నీవు కలిగి ఉన్నదంతా అమ్మి వేసి ఖాళీ చేతులతో నా దగ్గరికి రా అని అన్నాడు యేసయ్య. It was a great miracle in my life. It was in 1961. And that was the year I surrendered my life to follow him. అది చాలా గొప్ప అద్భుతంగా నా జీవితంలో ఉంటా ఉంది. 1961 సంవత్సరంలో నా జీవితాన్ని సమర్పించుకుని ఆయనను వెంబడించడానికి నేను తీర్మానం తీసుకుని ఉన్నాను. Ever since God used me to preach the gospel in more than 85 nations in the world. Aa dinam nunchi neti dinam varaku kuda 85 deshalu paibadi 85 deshalu paibadi velli suvartha cheppadaniki devudu nannu vaadukuntu unnadu. Gattiga chappalu kottu devuniki naamana mayam parutam. And here in India, God has used me to establish his kingdom. Devudu tana rajyam sthapinchadaniki ఆయన నన్ను వాడుకొని ఉన్నాడు. గో సెల్ వాట్ ఎవర్ యు హావ్. నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్నదంతా కూడా అమ్మి వేసే. గివ్ టు ద పూర్. పేదలకు ఇచ్చేయి. అండ్ కమ్ నా దగ్గరికి రా అప్పుడు. యు షల్ హావ్ ట్రెజర్ ఇన్ హెవెన్. పరలోకమందు నీకు ధనము కలుగును. Give to the poor. పేదలకు ఇవ్వండి. My dear friends, ప్రియ స్నేహితులారా, this verse changed my life. ఈ మాట నా జీవితాన్ని ఎంతగానో మార్చింది. It scrutinized my faith in Jesus. యేసునందు నా విశ్వాసాన్ని అది మరిగా ఇంకనూ కేంద్రీకరించినట్టుగా చేసింది. And when I gave everything what I had. నేను కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చేసినప్పుడు, at times I had lakhs of rupees in my hand or crores of rupees in my hand. కొన్ని కొన్ని సమయాల్లో ఇన్ని సంవత్సరాల పరిచర్యలో కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నా చేతిలోకి వచ్చేవి. And there were some days there was no money. మరికొన్ని రోజులు వచ్చేవి, ఆ రోజుల్లో నా దగ్గర డబ్బు ఏమాత్రం కూడా ఉండేది కాదు నా చేతిలో. దట్ జీసస్ హస్ బీన్ ఫెయిత్ఫుల్. కానీ యేసయ్య ఆయన నమ్మకంగానే ఉన్నాడు. అండ్ హీ హస్ లెడ్ మీ. ఆయన ఇంతవరకు నడిపించి ఉన్నాడు. గాడ్ విల్ చేంజ్ పీపుల్. దేవుడు ప్రజల్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. గాడ్ విల్ సబ్మిట్ దేర్ లైఫ్స్. మరి జీసస్, మరి మీరు యేసయ్యకు మీ జీవితాలు సమర్పించుకున్నప్పుడు
you will give your life to Jesus. నీవు నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావు. I'm not asking anyone to sell whatever you have. అంటే మీరు కలిగి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేయమని నేను అడగటం లేదు ఇప్పుడు. But my brother and sister. కానీ ప్రియ సహోదరుడా సహోదరి. If there is something that is stopping you from following Jesus. యేసును వెంబడించకుండా యేసు శిష్యుడిగా శిష్యురాలుగా ఉండకుండా ఏదైనా మిమ్మల్ని ఆపుతుంటే గనక get rid of it. దాన్ని వెంటనే వదిలించుకోండి. And God will bless you 100-fold. దేవుడు మిమ్మల్ని 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. And today Jesus said, come, take up the cross, follow me. యేసు పిలుస్తున్నాడు ఇదర్మన రండి సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని పిలుస్తున్నాడు ఆయన. Sell whatever you have. నీవు కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చేసేయండి. Give to the poor. పేదలకు ఇచ్చేయండి. You will have treasure in heaven. పరలోకమందు మీకు ధనము కలుగును అంటున్నాడు. Follow me. మరి నన్ను వెంబడించండి అప్పుడు. Please read 10th chapter. దయచేసి 10వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు మరలా చదవండి. 21st verse. 21వ వచనం వరకు. When you read, you find God speaking to you. 21వ వచనం మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏమిటో. From 20th verse. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. Jesus said, young man, one thing you lack. యేసయ్య అంటున్నాడు యవనస్తుడో ఒక విషయం నీకు కొదువుగానున్నది. And there were 7 things in it. అక్కడ 7 విషయాలు మనం చూస్తున్నాం. You can read it. You can read it from your Bible. మీ బైబిల్ నందులో చూసి మీరు చదవచ్చు. Looking at him, loved him. ఆయన్ను అతనిని యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి. One thing you lack. ఒక విషయం నీకు కొదువుగానున్నది. He said, one thing you lack. యేసు ప్రభు చెప్పడం మాత్రము ఒక విషయము నీకు కొదువుగా ఉన్నది అన్నాడు. But I read 7 things. కానీ అక్కడ 7 విషయాలు చూస్తున్నాం. He says, go your way. ఆయన అంటాడు నీ మార్గమును వెళ్ళు. Go back home. ఇంటికి వెళ్ళిపో నువ్వు. Sell whatever you have. నీవు కలిగి ఉన్నదంతా కూడా అమ్మివేసే. The Bible says he was a very rich man. బైబిల్ అందు సెలవిస్తుంది అతను చాలా ధనవంతుడని. Sell whatever you have. నువ్వు కలిగి ఉన్నదంతా అమ్మివేసే. Give it to the poor. And you will have treasure in heaven. అమ్మి వేసిన తర్వాత బీదలకు ఇచ్చే అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. It didn't sound very well to him. It sounded crazy. ఆ మాట విన్నప్పుడు అంత మంచిగా అనిపించలేదు యవనస్తునికి. ఇదేదో మంచి ఆలోచన కాదు అన్నట్టుగా అనిపించింది ఆయనకి. You will have treasure in heaven. యేసు అంటాడు పరలోకమందు నీకు ధనం కలుగును అంటున్నాడు. Come. Take up the cross. వచ్చి నీ సిలువను ఎత్తుకో. And follow me. సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అంటున్నాడు. Sell everything and take up the cross and follow you. ఏంటి అన్ని అమ్మివేసి సిలువను ఎత్తుకుని నేను వెంబడించాలా? Brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా. Christian life. Following Jesus is not what is a wishful thinking. మరి క్రైస్తవ జీవితము యేసును వెంబడించడం అంటే ఏదో మనం అనుకున్నది చేయొచ్చు అనుకునేది కాదండి అది. It is a life of sacrifice. ఈ క్రైస్తవ జీవితం అనేది త్యాగంతో కూడినటువంటి జీవితం. Jesus wants your life. యేసయ్యకు నీ జీవితం కావాలి. Jesus wants you. యేసయ్యకు నువ్వు కావాలి. My brother and sister. ప్రియ సహోదరుడా సహోదరి. He doesn't want your riches. ఆయనకి నీ ధనం అవసరం లేదు. He doesn't want your wisdom. ఆయనకి నీ జ్ఞానం అవసరం లేదు.
హీ వాంట్స్ యూ ఆయనకి నువ్వు కావాలి లెట్ us క్లోజ్ our eyes మనందరం కళ్ళు మూసుకుందాం హౌ మెనీ విల్ సే ఐ విల్ గివ్ మై లైఫ్ టు జీసస్ టుడే ఎంతమంది ఉన్న వారిలో చెప్పగలరు ఈ దినమున నా జీవితం నేను యేసయ్యకి ఇస్తాను ప్లీజ్ డోంట్ లుక్ అరౌండ్ దయచేసి అటు ఇటు కూడా చూడదండి ఎవరు కూడా ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఇది నీకును నీ దేవునికి మధ్యన ఉన్నది జీసస్ ఈస్ కాలింగ్ యేసయ్య మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు అందరూ ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి ఈ దినం ప్రభువా నీ పునరుద్ధాన దినమందు ప్రభువా నీ బిడ్డలమైన మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడి ఉన్నారు మీ దాసుని మీరు బలపరిచి దేవా అద్భుతంగా ముట్టి స్వస్థపరిచి మా మధ్య నీ వాక్ అందించడానికి నీవు బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం దేవా నీ బిడ్డలందరినీ నీ చూస్తున్నావు ఒక్కటి కొదువుగా ఉందని నీవు ఆ యవనస్తునితో చెప్పినట్లు ఈరోజు వాక్యంతో ప్రభువా ఏది కొదువుగా ఉన్నామో మాలో ఏది కొదువు ఉన్నదో మీరే మాకు చూపించి ఆ యొక్క కొదువను తీర్చు దేవుడవు నీవుగా ఉన్నావు గనుక నీకు వందనాలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నీ వాక్యం వారి హృదయంలో నాయన సజీవంగా క్రియ చేసి దేవా ప్రతి నీకు ఆటంకంగా ప్రభువా నీకు అవిధేయతగా మేము ఎక్కడున్నామో ప్రతిదీ కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా మమ్మను విధేయులుగా చేయండి మా యొక్క అడ్డులన్నింటినీ మీరు తొలగించండి మా పాపములను క్షమించండి దేవా నిన్ను వెంబడించే వారముగా నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే వారముగా మమ్మను సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేయుచున్నాం నీ సిలువ సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకొనవలసిందని యేసు ప్రభు దివినామను వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఇంతవరకు పరలోక మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు వ్రాయండి మీ ప్రార్థన అవసరతలను సందేహాలను మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం చాలామంది ప్రార్థనలకు జవాబు పొందామని స్వస్థత పొందామని రక్షణ పొందామని ఫోన్ల ద్వారా ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు వీరందరి కొరకు దేవునికి వందనములు ఈ కార్యక్రమం కొరకు సహాయం చేయదలిచిన వారు మా చిరునామాను సంప్రదించండి మా చిరునామా పరలోకమన్నా రాక్ చర్చ్ క్యాంపస్ కిస్మత్పూర్ హైదరాబాద్ 500086 తెలంగాణ స్టేట్ ఇండియా మా ఫోన్ నంబర్లు 9666252757 9000218260 మరియు 9949963 7021